పరిగిన కండల నడుగు, కట్టలు పగిలిన బండల నడుగు, ఎల్లం పల్లి పల్లెల నడుగు. నాసిక్ లో ఉన్న ఇండియా ప్రాజెక్టులు అందరూ మనం మన దగ్గరికి వెళ్ళిపోయి పని చేస్తాం. నీళ్లుంటే చాలు బంగారం పండిస్తాం. ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చింది, శాంక్షన్ అయింది, సర్వేకి ఇంజనీర్ తీసుకొచ్చిన తీసుకొచ్చి జయించుంటే దొర నాకు పేరు వస్తుంది అని చెప్పి ప్రాంత ప్రజలకి నీళ్లు వస్తే అందరి దగ్గర దుడ్లు ఉంటాయి. ఈయన దొరని వీలరు, ఈయన ఒక్కటి దగ్గరే దుడ్లు ఉండాలి, ఇంకెవరి దగ్గర దుడ్లు ఉండదు. మొత్తం చెప్పి ఏం చెప్పిండు గుర్తుందా లేదా మీకు? పెట్రోల్ పోసే కాలు పడుగుతానండి, ఇక్కడ ప్రాజెక్ట్ ఆపిండు. మీరు ఏం ముఖం పెట్టుకొని ఊర్లలో తిరుగుతారా నువ్వు? ఇప్పుడు మా కడుపులు కొట్టడం కాదు, నీళ్ళు అలాట్మెంట్ పోయింది, ప్రాజెక్ట్ రావాల్సింది పోయింది. లక్షల కోట్లు పెట్టినారే నీళ్ళు దగ్గర వేడుకలు చేస్తే నీళ్ళు భగవంతుడు ఇవ్వాల్సిందే, నదిలోకి వెళ్ళి తీసుకోవాల్సిందే. బిల్డింగ్లు కట్టుకోవచ్చు, చెర్లు నింపలేము కదా, కష్టపడితే బయట దుడ్లు సంపాదించవచ్చు. నీళ్ళు ఎడికెళ్ళి చేస్తాం, నీళ్లు మన భావితరాలకి, ఇక పిల్లల భవిష్యత్తు కూడా నాశనం చేసిండు. ఉసురు తగిలిపోతాడు ఈ ద్వారా నేను చెప్తున్నాను. మొత్తం ఇదే కాదు, మొత్తం పథకాల్లో అన్యాయం చేసిండు. ఎవరు చేసినా ఊరికి నలుగురు ధరలు పెట్టుకుంటాడు, లేకపోతే ఇద్దరు ధరల్ని బుడ్డి ధరలు పెట్టుకుంటారు. ట్రాక్టర్లు వాళ్ళకే, కాంట్రాక్టులు వాళ్ళకే, దుడ్లు వాళ్ళకే, ఊరంతా వాళ్ళకాడు చేసి పెట్టండి, నాశనం చేసి పెట్టండి. చేసిండా లేదా? సరే, ఇప్పుడు కూడా ఆ నలుగురే ఓటేయాలి ఊర్లో. మిగతా ఓట్లన్నీ కూడా నాకు మీరు ఓట్లేసి ఆశీర్వించాలని చెప్తాను. మొత్తం జోలు పెట్టుకుంటున్నా 1000 రూపాయలు, మంచిగా పొద్దున చాయ్ తాగుతుండో ఉంటుమా, సాయంత్రం తింటుంది. అది అవన్నీ చెప్తాం. సంగతి అంత బయట పడుతుంది. 1000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారంటే మంచిగా ఛాయ్ పీడి తాగుతున్నారు, సాయంత్రం పూట క్వార్టర్ లేకపోతే కళ్ళు తాగుతున్నారు అంటే అంతనమ్మా అని చెప్పి అది కూడా ఎట్లా చెప్తున్నావా అబ్బా? ఇప్పుడు చెప్తున్నా విను మంచిగా. ఈ పంచాయతీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అమ్మా విను, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 58 సంవత్సరాలకే పెన్షన్, అది కూడా 2000 రూపాయలు పెన్షన్. ఆలు మొగలు ఇద్దరు కూడా 58 గుర్తించుకొని మంచి వైపు యువకులు ఇక్కడ తీరా మైకి దొరికేసరికి మహిళలు అంటున్నారు, వృద్ధులు అంటున్నారు, మా రైతులు అంటున్నారు అంటున్నారు. మీ కూడా మంచి వార్త చెప్తా యువకులు. ఏమబ్బా అసలు పిలిచి మేము ప్రోగ్రామ్ చేసింది మేము మాట్లాడేది వాళ్ళ గురించి అంటున్నాం, వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఉద్యోగాలు రాలేదు ఒక్క ఊరిలో, ఒక్క ఉద్యోగం రాలేదు. మరి ప్రభుత్వాన్ని గద్దరించాలా, మొత్తం కాంగ్రెస్ కొట్టేసుకోవాలా? దానికోసం ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100,000 ఉద్యోగాలు పిలుస్తాన్నారు చెప్తున్నాను. ఉద్యోగాలు వచ్చాయి.